హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీలోని యోగి వ్యామన విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ మే ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించారంటూ ఒక అప్డేట్ అనేది వచ్చిందన్నమాట పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఇక యోగ వివరణ విశ్వవిద్యాలయంలో నృత్య సంగీత కోర్సుల ప్రవేశాల ప్రక్రియ అనేది మే ముప్పై ఒకటి వరకు కూడా పొడిగింపునే చేశారంట ముఖ్యంగా చూసుకున్నట్లయితే యోగ వివామ విశ్వవిద్యాలయం లలిత కళల విభాగంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రారంభం కన్నా నృత్య అదేవిధంగా సంగీత కోర్సులకు సంబంధించి ప్రవేశ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పలువురు తల్లిదండ్రులు విద్యార్థులు అభ్యర్థుల మేరకే ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించినట్లుగా నృత్యం కర్ణాటక సంగీతం కీబోర్డు కోర్సులకు కేటాయించిన సీట్లు పూర్తయినందున ఈ మూడు కోర్సుల్లో ఒక్కో కోర్సుకు యాభై సీట్లు అదనంగా పెంచినట్లు కూడా డైరెక్టర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా దీన్ని చూసుకుంటే నృత్యం కర్ణాటక సంగీతం జానపద సంగీతం అదేవిధంగా తబలా కీబోర్డు డప్పులకు చెందిన సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులకు ప్రవేశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ఆయా కోర్సులకు సంబంధించిన ప్రవేశాలు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ కార్యాలయంలోగా నిర్వహిస్తారని కూడా చెప్పారు ఇక ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ప్రవేశాలు అనేది ఉంటాయని చెప్పారు ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు చెల్లించవలసిన ఫీజులు చెల్లించి వారి ప్రవేశ ప్రక్రియను మే పన్నెండో తేదీ లోపల పూర్తి చేసుకోవాలని కూడా చెప్పారు ఇక విద్యార్థులు తమ అర్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని వీరికి మాత్రమే చివరి వారం నుంచి తరగతులు కూడా ప్రారంభమవుతాయని చెప్పడం జరిగిందనమాట సో చూస్తున్నాను ఈ విధంగా మనకి యోగి వ్యామన విశ్వవిద్యాలయంలో లలిత కళల విభాగంలో చూసుకున్నట్లయితే నృత్య సంగీత కోర్సులో ప్రవేశ ప్రక్రియ అనేది మే ముప్పై ఒకటి వరకు పొడిగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ